బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం దొరకడం సాఫల్యం కాదు. ప్రపంచంలోని వస్తువులు దొరకడం సాఫల్యం కాదు, పరలోకము పరలోకానికి సంబంధించిన పుణ్యకార్యాలు చేసుకునే యొక్క భాగ్యం దొరకడం సాఫల్యం. మనకి ఇహలోకం దొరికితే సంతోషం వస్తుంది, కానీ పరలోకం దొరికితే అంత సంతోషం ఉండదు. ఇహలోకం దొరికితే గంతులేస్తాం, అరే ఒకరోజు ఈరోజు జుమ్మా నమాజ్ చదివేనని మనందరికీ సంతోషం ఉండదు. అమ్మ ఒక పని అయిపోయింది, అస్తగ్ఫిరుల్లాహ్, నేను ఒక జుమ్మా నమాజ్ చదివాను, జమాత్తో పాటు చదివాను, నేను ఫలానా ఫజర్ నమాజ్ చదివాను, ఫలానా జొహర్ నమాజ్ చదివానన్న సంతోషం మనలో రావాలి. ఎప్పుడైతే మనకి సంతోషం వస్తుందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఏదైనా మనతో ఒక పాపం జరిగితే మన మనసు బాధపడుతుంది, ఏదైనా ఒక పుణ్యం చేస్తే మన మనసు సంతోషపడుతుంది. మీరు విశ్వాసంలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. పుణ్యకార్యం చేస్తే మనసు సంతోషపడాలి, పాపకార్యం చేస్తే మనసు బాధపడాలి. ఇది విశ్వాసుల యొక్క ఒక చిహ్నం, ఒక గుర్తు. అల్లాహ్ సుబ్హాను తాలా మనకి చాలా భాగ్యాలు ప్రసాదించాడు. ఆ భాగ్యాలలో, ఆ వరాలలో ఒక వరం ఏంటయ్యా అంటే, ముసల్మాన్గా మార్చిన తర్వాత, ముసల్మాన్గా విశ్వాసం దొరికిన తర్వాత మనందరినీ కూడా ఉమ్మతి ముహమ్మద్గా చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతీలుగా మార్చాడు మనందరినీ. మనమంతా చాలా అదృష్టవంతులం. పూర్వం ప్రవక్తలు అడిగేవారు ఏమని, ఏ అల్లా మాకు ప్రవక్త పదవి దొరకకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతిలో పుట్టించు అని. ప్రవక్తలు సైతము దువాలు చేసిన యొక్క ఉమ్మతి మనం. అల్లా మనకి ఆ భాగ్యం ప్రసాదించాడు. ఎందుకండి ఆ ఉమ్మతికి అంత క్రేజ్ ఏంటండి, ఆ ఉమ్మతికి అంత విలువ ఏంటండి అంటే, మనతో పాటు హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంటారు ప్రతి ఒక్క సమయంలో. అంటే మనం ఇక్కడ ఇహలోకంలో ఉన్నప్పుడు తమ యొక్క మాటల ద్వారా, పరలోకంలో ఆయన సిఫారసు ద్వారా మనతో పాటు ఉంటారు. మన జీవితంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో మాటలు విన్నాం, ఆ మాటలన్నీ కూడా మనం ఆచరించాలి. ఎందుకండి ఆచరించాలి అంటే, మనల్ని ఎవరైనా 100% ప్యూర్గా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అంటే ఆయన హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. రేపు ప్రళయ దినాన ప్రతి ఒక్కళ్ళు కూడా, రేపు ప్రళయ దినాన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితి మీద బాధపడుతూ ఉంటారు. నా పరిస్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది అని. నన్ను అల్లా క్షమిస్తాడా క్షమించడా, నన్ను అల్లా స్వర్గంలో వేస్తాడా వేడా అని అందరూ తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. యా రబ్బి నఫ్సీ నఫ్సీ, యా రబ్బి నఫ్సీ నఫ్సీ, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని. కానీ ఒక శబ్దం వినపడుతుంది, ఈ శబ్దాలకన్నింటికి కూడా వ్యతిరేకంగా ఏంటి ఆ యొక్క మాట, ఏంటి ఆ యొక్క శబ్దం అంటే, యా రబ్బి ఉమ్మతి ఉమ్మతి, యా రబ్బి ఉమ్మతి ఉమ్మతి, ఎలా నా యొక్క ఉమ్మతి పరిస్థితి ఏమవుతుంది, నా యొక్క ఉమ్మతి పరిస్థితి ఏమవుతుంది అని ఏడుస్తుంటారు సజ్దాలో. ఆయనే హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి భాగ్య బుద్ధుడుగో దోస్తో, మన వరకు విశ్వాసాన్ని చేకూర్చడానికి అని పంపించడానికి ఆ యొక్క దావత్ మెహనత్ కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన కోసం రాళ్ళ యొక్క దెబ్బలు తిన్నారు. తాయిఫ్ యొక్క నగరంలో అల్లా యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ తాయిఫ్ వాసులు ఏం చేశారు, అల్లరి మోకల్ని పంపించి, పిల్లల్ని పంపించి రాళ్లతో కొట్టించి మరీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హింసించడం జరిగింది. ఉహద్ అనే ఒక యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక రాయితో మొహమ్మద కొట్టగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక పన్ను షహీద్ అయిపోతుంది, ఒక పన్ను ఇరిగిపోతుంది. ప్రవక్త అలైహి వసల్లం గారు ఆ దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతారు.
అందరూ ఆ సహాబీలు అంటారు మీరు బద్దువా చేసేయండి వీళ్ళందరి కోసం, వీళ్ళంతా నాశనమైపోవాలి బద్దువా చేసేయండి వీళ్ళందరి కోసం అని అంటే ప్రవక్త లేసిలం గారు చేతులు ఎత్తుతారు. సహాబాలు అందరూ అనుకుంటారు అయిపోయింది ఇంకా ప్రవక్త గారు బద్దువా చేసేస్తున్నారు అని. కానీ ప్రవక్త లేసిలం గారు అంటారు, యా రబ్బి ఉమ్మతి, నా ఉమ్మతిని రక్షించల్లా, నా ఉమ్మతిని క్షమించల్లా అని. ఈరోజు మన అందరం కూడా అదే ఉమ్మతిలో ఉన్నాము. ఆయన యొక్క సహచరుల్లో మనమంతా ఉన్నాము, ఆయన యొక్క సమాజంలో మనమంతా ఉన్నాము. కానీ ఆయన మీద ప్రేమను ఎలా చూపిస్తున్నాం? ఆయన మీద ప్రేమ, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ప్రేమ సంవత్సరానికి ఒకసారు, వారానికి ఒకసారు, గంటకు రోజులో ఒక గంట కాదు చూపించాల్సింది. మనం పొద్దున్న లెగిసిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మన పూర్తి జీవితం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగా ఉండాలి. మనం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా ఇష్టమైన ఒక పనిని వదిలేస్తున్నాం. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలం అయిపోతుంది అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రూహ్ వెళ్ళిపోతుంది, జిస్మ్ నుండి ప్రాణం పోతుంది శరీరం నుండి. ఆయన యొక్క చెవిలో ఆయన యొక్క పెదాలు కదులుతున్నాయి, ఏదో మాట వస్తుంది. హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు చెవి దగ్గరికి పెట్టి వింటారు. ఏమని ఏమని అంటూ ఉంటారు ప్రొఫెసర్ గారు అంటే, అస్సలా అస్సలా అస్సలా, నమాజ్ని స్థాపించండియా, నమాజ్ని స్థాపించండియా, నమాజ్ని స్థాపించండియా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క ప్రాణాన్ని వదలడం జరుగుతుంది. కానీ ఈరోజు మనం అలాంటి నమాజ్ని ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యం చేసేస్తున్నాం. నమాజ్ అంటే మనకి ఏదో పెద్ద భారంగా ఉంటుంది. రేపొద్దున్న రేపు ప్రళయ దినాన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సిఫారసు మనకు దొరుకుతుంది అంటే ఆయన చెప్పిన ఆచరణ మనం చేస్తే, అల్లాకి మొహం చూపించాలి అంటే అల్లాకి ఆజ్ఞల్ని మన జీవితంలో దింపితే, చెయ్యాల్సినవి చేయడం మానేసి ఏవైతే చెయ్యాల్సిన అవసరం లేవో వాటన్నిటిలో ఉమ్మత్ని షైతాన్ ఏం చేస్తున్నాడు? దారి తప్పిస్తున్నాడు. దానికోసం మనమంతా ఏం చేయాలా? మన యొక్క ప్రతి జీవితం కూడా, మన యొక్క మన జీవితంలో ప్రతి పని కూడా సున్నత్లో ఉందా లేదా చూసుకోవాలి. మన ప్రతి జీవితంలో ఆ సున్నత్లో ఉందో లేదో గమనించుకోవాలి. ప్రొఫెసర్ గారు ఈ పని ఎలా చేసేవారు, ప్రొఫెసర్ గారు ఇలా ఎలా నడిచేవారు, ప్రొఫెసర్ గారు ఎలా నిద్రించేవారు, ఇవన్నీ మనం కాపీ చేయాలి. అప్పుడు మనం సాఫల్యమవుతాం. ప్రొఫెసర్ గారు అన్నారు, ఏమని అన్నారంటే, ఎవరైతే ఇహలోకంలో నా సున్నతులు అందరూ కూడా అందరూ వదిలేస్తున్నారు, అలాంటి వదిలేసే సమయంలో నా యొక్క ఒక్క సున్నతిని ఎవరైతే ఆచరిస్తారో, ఒక్క సున్నతిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు అల్లాహ్ యొక్క మార్గంలో 100 సార్లు చనిపో ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అందుకోసం మనం ప్రవక్త గారి మీద ప్రేమ చూపించాలి అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని కాపీ చేయడమే ప్రవక్త అలైహి వసల్లం గారి మీద ప్రేమ చూపించడం అనేది. అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించే ఒక భాగ్యం ప్రసాదించుగాక.